చాలా శుభదినము. సంక్రాంతి పండక్కి జేపీ గారు మన కాలనీకి రావటం చాలా ఆనందకరమైన విషయము. అదేవిధంగా కటార్ శ్రీనివాస్ గారు కానీ, బండి రమేష్ గారు కానీ, మహిళలు కానీ అందరికీ కూడా నా మనస్సాంజలి. ముఖ్యంగా ఈ మా భూమి గురించి ఇందాక ఆ నరసింహారెడ్డి గారు చెప్పారు చాలా వరకు. ఈ 2 మంత్స్లో జరిగే పరిణామం చెప్పదలుచుకున్నాను. ఈ హైటెన్షన్ రోడ్డు కింద 4 ఇయర్స్ బ్యాకే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అక్కడ కింద. తర్వాత అది మేము ఒక 4 ఇయర్స్ హెచ్టీ లైన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికి ఇచ్చిన తర్వాత చివరికి కలెక్టర్ శేషాద్రి గారు వచ్చిన తర్వాత ఆయన తీయించడం జరిగింది ఆఫ్టర్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ వరకు ఎవరో కూడా ఆ హైటెన్షన్ తీయలేకపోయారు, ఆ రేకులు తీయలేకపోయారు. మరలా తర్వాత అగైన్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాడు. కరెక్ట్గా దసరా రోజునే స్టార్ట్ చేసాడు. స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత ఏంటండి మీకు ఈ ల్యాండ్ ఎక్కడొచ్చింది అని అంటే ఇది మాదేనండి అన్నారు. రెవెన్యూ వాళ్ళని పిలిచి మీరు అక్కడ బౌండరీస్ ఫిక్స్ చేయండి, మీ ఆస్తిలోకి మేము రావండి అని చెప్పడం జరిగింది. అది ఆ బౌండరీస్ ఫిక్స్ చేయటం అనేది ఆ ఎంఆర్ఓ గారు మేము చెబుతా ఉన్నాము ఆయన చేద్దామండి అంటున్నాడు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్గా ఒక రోజున ఎంఆర్ఓ గారు, ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వచ్చి వర్క్ ఆఫ్ చేయడం జరిగింది. ఏది ఇక ఆ ఫోర్స్కి ఒక రోజంతా ఆపారు. మళ్ళీ మరుసటి రోజున అగైన్ స్టార్ట్ నైట్ అనుకుంటా బహుశా నైట్ మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారు. అదే రోజున పోలీసు వారు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేము చెప్పాం, సార్ ఇతనికి ఏదైనా కానీ ఆస్తి ఉంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి వాళ్ళకి బౌండరీస్ ఫిక్స్ చేయమనండి, మేము దాంట్లోకి వెళ్ళమండి, ఇది వాళ్ళదని చెప్పమని అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే మీరే ఎంఆర్ఓని పిలుచుకొని చేయించండి అన్నారు. మేమన్నా వాళ్ళకి ఎంఆర్ఓ ఆల్రెడీ బాగా కన్వీనియన్స్గా ఉన్నాడు కాబట్టి అతని చేతనే చెప్పించవచ్చు కదా అని అంటున్నాం మనం. ఆర్ఐ పోలీసు వారికి మేమే వర్క్ ఆపామండి అని చెప్పారు అదే రోజున. అయినా కానీ మా మీద కేసు పుట్టప్ చేశారు. ఆర్ఐ మేమే వర్క్ ఆఫ్ చేశామని చెబితే ఆ రోజున 50 మంది ఉన్నారు, అతను ఒక 50 మంది రౌడీని తీసుకొని వచ్చి అసలు ఎట్లా అని అంటే ఆ రోజున ఒక యుద్ధ వాతావరణం అన్నమాట. అయినా కానీ అతను పోలీసు వారికి చెప్పినా కానీ మా మీద ఒక 7-8 మంది మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ అది అమ్మటే 4 రోజులతో ఒక 15 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఎవరెవరైతే వీళ్ళకి అడ్డం వస్తున్నారో అని మేడం ఒక 15 మంది మీద మళ్ళీ తీసుకొని ఛార్జ్షీట్ ఏటో వేస్తున్నాం రండి కేసు ఫైల్ చేస్తున్నాం అని మళ్ళీ బెయిల్ తీసుకోవడం జరిగిందండి. తర్వాత ముఖ్యంగా ఒక 2500 గజముల పార్కు స్థలం ఉంది. ఆ పార్కు స్థలానికి దాంట్లో ఒక 10-15 ఇయర్స్ నుంచి 2 బోర్వెల్స్ ఉన్నాయి బై మున్సిపాలిటీ. ఆ కాలనీ మొత్తానికి వాటర్ సప్లై చేస్తున్నారు, దాంట్లో ట్యాంకులు కట్టించారు. సరే ఎమ్మెల్యే గారు దానికి ఆల్రెడీ ఫండ్ కూడా శాంక్షన్ చేయించారు 5 లక్షలు. ఆల్రెడీ 8 పార్కులు ఉంటే 3 పార్కులు శాంక్షన్ చేయించి కట్టించడం జరిగింది, మిగతా 3 కూడా శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించిన తర్వాత ఈ 1 మంత్లో దాని మీదకి ఆల్రెడీ వేరే వాళ్ళకి ఎవరో రిజిస్ట్రేషన్ చేసామని చెప్పేసి డాక్యుమెంట్ తీసుకొచ్చి 2 టైమ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే సరే మున్సిపల్ వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇస్తే దాన్ని కూలగొట్టారు. కూలగొట్టిన తర్వాత కూడా మీరు ఎందుకు వెళ్ళి చూడటానికి వెళ్ళారని చెప్పి మళ్ళీ మా మీద ఎగైన కేసు పెట్టారు. ఇప్పుడు సెకండ్ కేసు, ఇప్పుడే జస్ట్ నో ఈ కాల్ మీరు వచ్చేసి బెయిల్ తీసుకోండి అని. మున్సిపల్ వాళ్ళు కొట్టిన దానికి మేము పార్కు దగ్గరికి వాళ్ళు పిలిస్తే వెళ్ళిన దానికి అసలు ఎవరూ లేరు అక్కడ, 15 మంది మీద ఎక్కడెక్కడ ఓళ్ళలో ఉన్నారు. వీళ్ళందరూ రేపు మళ్ళీ మనకు అడ్డం వస్తారని దాని మీద కేసు పెట్టించారు. ఇంకొక పార్కు అక్కడ 3000 యాడ్స్ ఉంది, 1 ఇయర్ కింద అనుకుంటా బహుశా 30 ఏళ్ళు పెట్టి చందానగర్ వెళ్ళి కడీలు తీసుకొచ్చేసాం. మళ్ళీ దాన్ని మేము ఈ కేసులన్నీ ఎందుకు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళకుండా ఉండటం కోసం. అక్కడికి వెళ్ళకుండా ఈ వారం రోజుల నుంచి అరెస్ట్ చేసినట్టు చేసేసి అది ఆటోమేటిక్గా 1 డేలో దాని చుట్టూ షీట్స్ వేసారు, రేకులు వేసేసారు. ఇది ఎలా ఉందంటే మేము కలెక్టర్ గారి దగ్గరికి బహుశా ఒక 5-6 సార్లు వెళ్ళాం కొత్తగా వచ్చిన ఆయన దగ్గరికి. ఈ 10-15 ఇయర్స్లో ఒక శేషాద్రి కలెక్టర్ గారు ఒక్కళ్ళే మాకు సపోర్ట్ చేసింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ డైరెక్ట్గా భయపడుతున్నారు, ఏమండి వాడు ఎక్కడి నుంచో ఫోర్స్ చేపిస్తుంటాడండి అని. ఈవెన్ దానకిషోర్ గారు కూడా మాకు కొంత సపోర్ట్ చేశారు. వైఎస్ గారు ఉన్నప్పుడు మేము రెగ్యులరైజ్ చేసి ఇచ్చేద్దామండి, ఇంకా వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పారు. అయినా కానీ అది కుదరలేదు. ఆ తర్వాత కలెక్టర్ శేషాద్రి గారు వచ్చిన తర్వాత మీరు ఎవరికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఈ ల్యాండ్ అంతా కూడా 1975 ఓనర్స్లో వీళ్ళంతా దొరకరు మీకు, ఎక్స్ అనేవాడికి కడితే వై అనేవాడు వస్తాడు, సో ఇది మొత్తం కూడా మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన చాలా ఇది చేశారు. ఆయన్ని వాంటెడ్లీ రంగారెడ్డి జిల్లాలో 294 మంది ఎమ్మెల్యేలలో ఎంతమందికి ఇక్కడ ఆ కలెక్టర్తో అవసరం ఉందో వాళ్ళందరూ కూడా వాంటెడ్లీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆయన వెళ్ళే రోజున మేము అందరం కూడా వెళ్ళి ఇది చేస్తే చాలా బాధపడి
నేను వైజాగ్ వెళ్తున్నా, మీరు ఎప్పుడైనా కానీ అవసరమైతే వైజాగ్ రండి, నేను ఒక సీక్రెట్ నంబర్ ఇస్తాను మీకు, నా నంబరు, నేను ఎక్కడున్నా కానీ మీకు హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత మేడము వాణి మేడం కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా ఇతనికి వెళ్ళగాల, ఆమె కూడా ఈయన మాట ఇంలా ఎమ్మటే ఆమెను కూడా ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఈ విధంగా ఆ పలుకుబడితో కేసులు కానీ, ఇంకొకటి ఏంటంటే జేపీ గారికి చెప్పదలుచుకుంది, ఒక 6 ఇయర్స్లో 6 కేసెస్ పెట్టారు ఒక 50 మంది మీద, మీకు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. ఆ కేసెస్ నేను ఈ మధ్య కూడా ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి కూడా చెప్పాను, ఒకరోజు ఏబిఎన్లో డిబేట్ పెట్టండి, అసలు ఆ ఎఫ్ఐఆర్ ఏంటి, అసలుకి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పంచనామా చేయకుండా అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ పార్కుకు వచ్చిన వాడికి మున్సిపల్ వాళ్ళే ఎప్పుడు పెట్టేశారు, వాడికి ఆ సెల్డీడే చల్లదని వేశారు, తర్వాత బోర్లు ఉన్నాయన్నారు, బైలా 10.2 ప్రకారము ఆటోమేటికల్లీ అక్కడ ఓపెన్ ప్లేసెస్ ఆ రోడ్స్ ఎనీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అదంతా కన్వర్టెడ్ ఇంటూ జిహెచ్ఎంసీ అని కూడా రాయటం జరిగింది. అటువంటిది మేము తీసుకెళ్ళి మున్సిపల్ వాళ్ళు పడగొట్టేటప్పుడు ఫోటోలు తీసుకెళ్ళి ఇస్తే కేసు క్లోజ్ చేస్తామన్నారు. అయినా కానీ వాంటెడ్లీ మనం ఇంకా 10 మంది ఎవరు అన్నట్లే వస్తుంటారని మళ్ళీ వాంటెడ్లీ మీరు వెయిల్ తీసుకోండి వచ్చేసేయండి అని చెప్పటం, అర్ధరాత్రి పోవటం, పగల పోవటం, ఇళ్ళకి రావటం, ఇళ్ళలో ఫ్యామిలీ ఇబ్బంది పెట్టడం, ఎంత నానా అంటే ఒకసారి రెండు సార్లు చెప్తా ఉంటుంది ఇది 6 అంటే గత 30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది మరీ విగరస్లీ, ఒక 6 ఇయర్స్ నుంచి ఒక 50 మంది అయితే కంటిన్యూస్ పోరాటం, అంటే ఒక వైఎస్సీఎంగా ఉన్నప్పుడు 10 టైమ్స్ వెళ్ళి ఉంటాం, బహుశా 10 టైమ్స్ 200 మెంబర్స్, 100 మెంబర్స్, 5 మెంబర్స్ కలెక్టర్ గారి దగ్గరికి ట్రైన్ ఎక్కటం, వెళ్ళటం అంటే ఇంత పోరాటం చేసి చేసి అలసిపోయి కొంతమంది వెనక్కి పోయే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మాకు అన్ని ఫైనాన్స్ కానీ లేకపోతే కేసులు కానీ అన్ని రకాల సపోర్టు వీక్ అవుతూ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో ఇదే ఇంతకుముందు కాలనీలో అడుగు పెట్టాలంటే భయపడేవాడు, ఇంత దూరం వచ్చింది అని అంటే ఓన్లీ కేసెస్ మూలంగానే భయపడటం జరుగుతూ ఉంది. లేకపోతే 2000 మంది ఉన్న కాలనీలో దరిదాపుగా 8000 ఓటింగు, 10000 మంది జనాభా ఉన్న కాలనీలో ఇంతవరకు కూడా అడుగు పెట్టడానికి ధైర్యం సాహసం చేయలేదు. అదే కలెక్టర్ శేషాద్రి గారు ఉన్నప్పుడు ఆ స్కూల్ కూడా 3000 గజాలు ఉండే, అది ఎవరికి కూడా అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఉండనేంటి సార్, రానున్న రోజుల్లో పిల్లలకు భవిష్యత్తు ఓపెన్ ల్యాండ్ దొరకదని చెప్పేసి ఇచ్చేస్తే నేను 500 గజాల్లో ఎక్కడో పక్కన కట్టిస్తా అన్నారు. తర్వాత శేషాద్రి గారు వచ్చిన తర్వాత అనుకోకుండా అక్కడ ఇంకొక 2-3 ఆఫీసర్స్, ఆనెస్ట్ పర్సన్స్ దొరికారు మా కలెక్టర్ ఆఫీసులో, ఏమండి మా శాలరీ కూడా మీకు ఇస్తాం కానీ మీరు పోరాటాన్ని ఆపొద్దు, వాడు ఏదన్నా కానీ మీరు ఎగబడతానే ఉండండి అని చెప్పడంతో తిరిగి తిరిగి దాన్ని ఆ స్కూల్ని ఆపటం జరిగింది. ఆల్దో అయినా కానీ అప్పుడు కలెక్టర్లు వచ్చారు, అందరు వచ్చారు, ఆపుతున్నాం అన్నారు, మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 1 మంత్ మళ్ళీ స్టార్టెడ్. ఈ విధంగా ఈ ల్యాండ్కి ఎన్ని సంవత్సరాలు పోరాటం చేయాలనేది అర్థం కాక చాలామంది అలిసిపోయి వాడికి డబ్బులు కట్టేద్దామండి లేకపోతే ఎన్నాళ్ళు పోరాటం చేస్తాం, ఈ విధంగా వస్తూ ఉంటే కూడా అప్పటికి కూడా సరే మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆస్తి ఎక్కడ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి ఫైనల్ డిగ్రీ తెచ్చుకుంటే 40 ఏకర్స్ ఇచ్చిన తర్వాత సరే అంతవరకు ఉండండి మేము రావట్లేదని చెప్పేసి అన్నాం. మా ఇళ్ల మధ్యలో కూడా డిగ్రీ వచ్చిందండి అని అంటే, ఏమని డిగ్రీ వచ్చిందంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని అండి. అగ్రికల్చర్ ల్యాండ్ ఇక్కడ లేదు కదా, మీరు ఎట్లా దీన్ని అతనికి అప్పు చెబుతారు అంటే మేము అప్పు చెప్పమండి యాజ్ పర్ రూల్ ప్రకారం. మరి ఏంటి అంటే మీరు చూసుకోండి, అంటే ఒక విలేజ్లో బ్లైండ్ మ్యాన్కి కూడా తెలుస్తుంది అన్నమాట, ఇద్దరు మనుషులకి పొలం దగ్గర తగాదా వస్తే సర్వేయర్ వచ్చి వేసి వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు నాది అన్నాడు, రేపొద్దున అక్కడ దాకా అంటాడు, అది కాదు ఇక్కడే అంటానికి ఒక ఎంఆర్ఓ ఒక స్కెచ్ ఇవ్వట్లా, అది ఏంటి అని అంటే మీరు చూసుకోండి అంటే మేమేమి కొట్టుకోవాలి, వాడి ఆస్తి ఎక్కడ దాకా ఉందో చెప్పండి, పోనీ వెళ్ళిపోయి మేము వాడికి డబ్బులు కట్టమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాం, ఎక్కడ అసలు అతను ఆస్తి లేదండి, మేము అటు ఇళ్లలోకి రాము. ఈ విధంగా హింసించే ఆఫీసర్లు వన్ సైడ్ అనమాట, వన్ సైడ్ చేసేసి ఎక్కడికి పోయినా కానీ వాడు డైరెక్ట్గా ఒక రోజున పోలీస్ స్టేషన్లో కాలితో నలిపి చంపేస్తారు, అని చూడకలారా మీరు ఎవరు ఇక్కడికి వచ్చేసి అని ఆ పార్సర్ అనే అతను ఎంత బాధ అనిపించిందంటే 10,000 మంది ఉన్న జనాభాకి ఇక అసలుకి మనకి తట్టుకోలేని పరిస్థితి అనమాట, కేసులు పెట్టి అక్కడికి తీసుకెళ్ళటం పొద్దున్నే సాయంకాలం, అసలు అవతల వాడు దొంగోడు, నేను అదే చెప్తున్నా కనపడే వాళ్ళకల్లా, మన ఇంట్లోకి దొంగోడు వచ్చాడు, వాడిని కొట్టడానికి మనం సేఫ్ సైడ్ చేసుకుంటే రేపు పొద్దున్న దొంగోడిపై కూడా కేసు పెడితే వాడిని నువ్వు ఎందుకు కొట్టావు అని ప్రశ్నించే అవకాశం వచ్చింది ఇక్కడ, ఆ అవసరం కనపడుతుంది. అంటే ఎవడో ల్యాండ్ గ్రాబరు వాడు కాదంట, మేము ల్యాండ్ గ్రాబర్స్ అంట ఎఫ్ఐఆర్లో, హూ ఆర్ ద ల్యాండ్ గ్రాబర్స్ అని ఒక 10 నేమ్స్ 6 ఇయర్స్లో 2006 ఫ్రమ్, ఒక్కరోజైనా మేము ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నట్టుందా, మేము ఒక్కరోజైనా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారా, ఎన్ని కంప్లైంట్ ఇచ్చుంటాం, ఎంతమంది సిఐలు మారారు, కానీ భగవంతుడి దయవల్ల కొంతమంది సిఐలు అంటారు మీరు మంచి పోరాటం చేస్తున్నారండి బాగానే ఉందని అంటాం, మీరు మంచి వాళ్ళు అంటాం కానీ కేసు పెట్టాను తప్పట్లేదు రెండు బెయిల్ తీసుకోండి, ఆ గొర్రెల లెక్క తీసుకొని వెళ్ళటం బెయిల్ తీసుకోవటం రావటం, ఈ విధంగా 6 సంవత్సరాల నుంచి నరాలు మొత్తం లాగేశారు. ఇక ఇది ఎలా అయిపోయిందనంటే మనం
అంటే ఒక రకంగా మీకు కూడా ఈ ఎక్కడి నుంచో వచ్చి 30 మంది వచ్చి గుణపాలు తీసుకొని కొట్టారు అని అంటే మాకు చేత కాకపోతేనే వచ్చారు, ఇంకా అంతకు డౌట్ లేదు. కానీ అదే ఇంతకు ముందు 2 మనుషులు ఉంటే 100 మంది రౌడీలు కొట్టాం, 2 మనుషులు. అటువంటి దాన్ని ఓన్లీ పోలీస్ కేసులతో వన్ సైడ్. నేను మొన్న కూడా 2 అవర్స్ కూర్చున్నాను పోలీస్ స్టేషన్లో. వాడికి ఉన్న పేపర్లు ఏంటి, మాకున్న పేపర్లు ఏంటి, ఇవి చూడండి. అసలు వాడు కేసు పెట్టేవాడికి ఏం అధికారం ఉంది? అసలు వాడు కేసు పెట్టేది ఎవడో తెలియదు, ఎవడో అసిస్టెంట్ అంటాడు. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు అసలు ఎప్పుడు రారు, 5 ఇయర్స్ తిరుగుతూ ఉండాలా. ఇక్కడే మన వాళ్ళు కొంతమంది అంటారు ఏం కేసులు పెట్టించుకుంటారు, ఇంకా రండి వాడి దగ్గరే పోదామని అంటారు. ఈ విధంగా కేసులు పెట్టేది ఎందుకంటే తీసుకొచ్చడం. 4 కేసులు అయినా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, జాగ్రత్త మీరు భయపడబాకండి, మీరు అక్కడికి వెళ్తే కేసు అవుద్ది, జాగ్రత్త భయపడబా. ఈ విధంగా అంటే ఎంత అడ్మినిస్ట్రేటర్ని, ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గుప్పిట్లో తెచ్చుకున్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ కాదు ఎక్కడా కూడా ఇంత ఇటువంటి సిచ్యువేషన్ ఉండదేమని అనిపిస్తుంది. అంటే మీరు ఇందాక కడారి శ్రీనివాస్ గారు అన్నట్టు ఆల్ పార్టీస్లో దే ఆర్ హ్యావింగ్ వన్ మ్యాన్, ఈ హ్యావింగ్ వాళ్ళు. మీరు ఇలా తెలుగుదేశం వాళ్ళు వచ్చారంటే ఒక మనిషి ఫోన్ చేస్తాడు, మీరు అక్కడికి వెళ్ళబాకండి అని. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు అక్కడికి వెళ్ళబాకండి, బై ఫోర్స్ వస్తుంది అంటారు. కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తే ఒకసారి మీకు ఫోన్ వచ్చిద్దండి అంటాడు. 2007లో 100 హౌసెస్ రాత్రికి రాత్రి వచ్చి పడగొడితే అప్పుడు విజయరామరావు గారు వీళ్ళందరూ చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆ రోజున మేము ఒక 1 మంత్లో సిపిఐ నారాయణ గారిని తీసుకొచ్చాం, రాఘవ గారి ఇంటికి వెళ్ళి బతనాడు ఆయన తీసుకొచ్చాం, చంద్రబాబు గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టాం. తర్వాత ఈ 100 ఇళ్ళు మీకు ఇక్కడ కాదు, తీసుకెళ్ళి కింద ఇచ్చేస్తామన్నాడు. చివరికి అట్లా కాదని చెప్పేసి ఇక్కడే 1 నెల రోజులు వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే ఇవ్వడం జరిగింది. అసలు ఎలా ఉందంటే సొమాటోగా కేసు కూడా చేయలా. అంటే 100 ఇళ్ళు పడిపోయిన తర్వాత మా అడ్వకేట్ ఏమన్నా అంటే మీరు ఫ్యాక్స్ చేయండి అంటే మేము ఒక 20-30 ఫ్యాక్స్ చేసాం తెల్లవారుదామని 7 గంటలకల్లా. ఈ విధంగా ఉందనంటే హైకోర్టు జడ్జికి స్టాప్ చేయండి అని స్టాప్ చేశారు. తర్వాత వీరప్ప మొయిలి లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ హిస్టరీ అంతా కూడా పంపించి ఓ ఫ్యాక్స్ చేసాం, ఆయన హైకోర్టు రిజిస్ట్రార్కి పంపించాడు, ఇది ఇమీడియట్గా మీరు చూడండి అని. ఆ పేపర్ కూడా ఉంది. మళ్ళీ మొన్న ఇటీవల 32 మంది జడ్జీలు ఉంటే మన దగ్గర 32 మంది జడ్జీలకి ఇంత బండిల్, ఇది 1 లాక్ స్కాండల్, 1 లాక్ క్రోర్ స్కాండల్ అని చెప్పేసి రాసి 32 మంది జడ్జీలకు పంపిస్తే వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఎట్లనే కానీ మాకు కూడా సమాచారం అంది, మీరు జడ్జీని కూడా వదిలిపెట్టట్లేదు అని. ఆ తర్వాత ఒక ఎల్ నరసింహారెడ్డి గారు జడ్జి గారు ఇంత ల్యాండ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది, 6,000 ఏకర్స్ హైదరాబాద్లో గంజం కొనాలంటే చాలా ఇదైపోతుంది, ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అసలు దీన్ని కేసు కూడా ఎంటర్ చేయొద్దని 2011లో అనుకుంటారు కొట్టేసిన జరిగింది. తర్వాత వర్మ అని ఒక జడ్జి గారు వెళ్తా 24 అవర్స్లో వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఓన్లీ 24 అవర్స్, ఇది 42 పేజీలది, 24 అవర్స్లో వెకేట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత శేషాద్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది డిస్మిస్ చేశారు గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివ్యూ పిటిషన్ వేస్తామండి గవర్నమెంట్ అంటున్నారు. ఈ విధంగా ఎట్లా ఉందనంటే ఎక్కడికక్కడ మీరు హైకోర్టుకు పోండి లేకపోతే ఎక్కడికైనా పోండి, ఎంత మ్యానిపులేటెడ్ అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ అదృష్టవంతుడికి ఎదురు బాగూడదని లేకపోతే అలివి కాని చోట అధికులు మన రాదని ఇటువంటివి కూడా ఏమన్నా మనం అవలంబించాలా ఏందని వెనక్కి అడిగేయాల్సి వస్తుంది. అంటే మన ప్రాణానికే హాని కా, ప్రాణానికి కాదు అసలుకి చచ్చిపోకుండా చంపేయటం అనమాట. అటువంటి స్టేజ్ ఒక్క మ్యాన్, సింగిల్ మ్యాన్. ఇంకా వాడు ఏం రాశాడు ఏమంటున్నాడు, తెలంగాణ రానివ్వండి సార్, తెలంగాణ రాని మీ అంత తేల్చేస్తా ఇక్కడ మా గవర్నమెంట్ రానివ్వండి, ఆ విధమైన వర్డ్స్ అసలు ఎక్కడో ఉండి అసలు అవన్నీ మన మామూలుగా మీరు ఇందాక అన్నట్టుగా ఒక 24 అవర్స్ చెప్పినా కానీ అతని ఆ విన్యాసాలు సరిపోవన్నమాట. ఎవరికి పడితే వాడికి రిజిస్ట్రేషన్ చేయటం, ఇంటి మీద పంపటం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ టైటిల్ డీడ్ అని ఎల్ నరసింహారెడ్డి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయగానే వాడికి ఎట్టొచ్చిద్దండి, సరే ఐటెన్షన్ హెచ్డీ లైన్ వాళ్ళు చెప్పారు మీరు కొట్టొచ్చండి గుణపని తీసుకొని రోడ్డు మీద రాయి ఉంది తీసేస్తారా. అసలు ఈవెన్ ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆ తీసేయటానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు. హెచ్డీ లైన్ 38 ఇయర్స్ అయింది ఈ లైన్ వేసి. 38 ఇయర్స్ బిఫోర్ ఎప్పుడైనా ఆపరేషన్ వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ ల్యాండ్ లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ కావాలంటే దే ఆర్ రెడీ టు పే. కానీ వన్స్ లైడ్ ఇట్ ఈస్ గోస్ టు అండర్ అన్ గవర్నమెంట్ అని చెప్పేసి ఆయన చూడటం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద కేసులు పెట్టమేంటి అసలుకి ఈ అని వాళ్ళు హెచ్డీ లైన్ వాళ్ళంతా చెప్పారు. అసలు ఇప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు, ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళదైతే డబ్బులు ఇస్తే ఇచ్చుకొని, కానీ అక్కడ గ్రీనరీ పెట్టుకోవడానికే ఒక రూల్ ఉంది, అది కూడా రైతుల కోసం. బారికేడ్లు పెట్టడానికి వీల్లేదు, ఏదైనా కానీ బై ఛాన్స్ యాక్సిడెంట్ జరిగితే 2,500 వోల్ట్స్ వేస్తుంది, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఇగారుద్దీన్ అని ఒక డిఏ ఉన్నాడు హెచ్డీ లైన్ ఆపరేటర్,
ఆయనకు ఫోన్ చేసి లెటర్ ఇచ్చాం 4 ఇయర్స్ బ్యాక్. ఇంత యంత్రాం ఇంత సబ్జెక్ట్ మేము చెబుతా ఉంటే ఏ ఆఫీసర్ కూడా దాన్ని పక్కన పెట్టేసేసి ఏదో చెప్తాం. ఎంఆర్ఓ వచ్చి మేము ఆపేసామండి అన్నాడు. మళ్ళీ మనం పోతే వాడు కట్టుకుంటా ఉంటాడు, రాడు. అసలు ఈ యంత్రాంగాన్ని అంతని అసలు ఎవరు మార్చగలరు? దీన్ని మనమే వెనక్కి పోవాలా, లేకపోతే మనం సరెండర్ అవ్వాలా? ఎన్ని అనుమానాలు ఉన్నాయంటే తట్టుకోలేని పరిస్థితితో ఇవాళ మనం మీటింగ్ పెట్టినా కానీ ఎవరికి వాళ్ళు భయంతో ఇక వద్దామా రావా అనుకున్న ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుశా చూడటానికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కూడా నేను పోలీసు వారితో కూడా చెప్పడం జరిగింది, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే చూడటానికి కూడా మనుషులు దొరకకుండా ఇటువంటి సిచ్యువేషన్ తీసుకురావద్దు, మేము ల్యాండ్కి రావర్సమంట. ఇన్ని సంవత్సరాలలో మా మీద ఎవరైనా కేసు పెట్టారా అక్కడ? మేమేం గొడవలు పడ్డామా? ఎన్ని కనీసం ఒక సీఐ మారాడంటే మళ్ళీ ఎమ్మటే కేసు. మీరు అక్కడ చూశారా, నవ్వారా? ఇవే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఓడల్లో ఉంటారు. అతనికి వాళ్ళంతటి వాళ్ళే ఇదే ప్రజయ సిండికేట్. అతనికి వాళ్ళిద్దరికీ ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చి కొట్టేసుకొని ప్రజయాల ఏమో షీట్లు కేసు పెట్టిందేమో ఈ నాగప్రశాంత్ అనేవాడు ఈ మొన్న మన మీద పెట్టినాడు అనమాట. వీడు ఒక ఇదనమాట. అయితే ఎవడో ఒక అసిస్టెంట్ చేత పెట్టిస్తాడు, వాడు సైట్ ఇంజనీరు ఎవడో అని, వాడు తర్వాత మానేసి వెళ్ళిపోతాడు, వాడు రాడు, మళ్ళీ కోర్టులో కేసు కొట్టేస్తారు. ఈ విధంగా హింసించి నానా రకాలుగా హైదరాబాద్ మొత్తం మీద, హైదరాబాద్ కాదు ఇండియాలో, ఇటువంటి ల్యాండ్ గ్రాబరు ఇంకెక్కడా లేడు. ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మళ్ళీ మొన్న రీసెంట్గా నవంబర్ బహుశా అక్టోబర్లో అనుకుంటా బీజేపీ సుష్మా స్వరాజ్కి, తర్వాత సిపిఐ వాళ్ళకి, మళ్ళీ వెంకయ్యనాయుడికి, చీఫ్ జస్టిస్ అక్కడికి మళ్ళీ ఇమీడియట్గా ఫ్యాక్స్ చేసాం మళ్ళీ ఈ ల్యాండ్ గురించి. ఇది ఎంతో మళ్ళీ పెద్ద స్కాండల్ అండి ఇదంతాను. సో అండ్ సో దీని ప్రకారం మేము కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసు అప్పుడు 91లో మా మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెడితే గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో మేము గెలిచాం. దీస్ పీపుల్ సార్ ఒక వేళ కొనుక్కున్నారు, వీళ్ళంతా ల్యాండ్ గ్రాబర్స్ కాదు అని చెప్పి మళ్ళీ అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇన్ కేసు ప్రైవేట్ ల్యాండ్ అయినా కానీ వీ హావింగ్ రైట్, మేము కొనుక్కున్న వాళ్ళు కూడా రైట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా అమ్మారు వాళ్ళు. ఇన్ని ఎక్కడికైనా కానీ ఫైల్ అంతా పోలీస్ స్టేషన్లో పెడుతున్నాము. ఎంఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మాకు సజెషన్ ఇస్తారేమని మీరు కరెక్ట్గా చెప్పి కేసులు గెలిచిన అధికార యంత్రాంగం మాత్రం స్పందించట్లేదు, కంటెంప్ట్ వేసినా వాళ్ళకి పట్టదు. అలాంటి కృష్ణారావు గారు వారి ప్రయత్నాల గురించి, వారు చేస్తున్న పోరాటం గురించి మనకు చెప్తారు. ఏమిటి అన్నది అన్ని విషయాలు నాకు తెలుసు. ముఖ్యంగా ఒక్క విషయం గోకుల్ ఫ్లాట్ గురించి మాట్లాడి తర్వాత నేను జయనగర్ గురించి, ఎల్లమ్మ చెరువు గురించి మాట్లాడదలుచుకున్నాను. గోకుల్ ఫ్లాట్స్లో మనం ఏది సాధించుకోలేకపోతున్నాము అంటే ముఖ్య కారణం ఐక్యత లేకపోవటం. కొంతమంది బడా బిల్డర్లకు వాళ్ళు ఇచ్చే డబ్బులకు కకృతి పడి, వాళ్ళకు లోబడి, వాళ్ళ కింద కుక్కల్లా పనిచేయడం వలన మనలో ఉన్న ఐక్యత, మనలో ఐక్యత ఉంటే మనం ఏదైనా సాధించుకుంటాం. ఇప్పుడు ఫెన్సింగ్ కు శాంక్షన్ చేశారు, సర్వే కరెక్ట్గా చేయలేదు. సర్వే చేయకుండా ల్యాండ్ గ్రాబర్స్ సేవ్ చేయటానికి వాళ్ళ పక్కన మాత్రం ఫెన్సింగ్ అరేంజ్ చేశారు. ఇమ్మీడియట్ గా కోర్ట్ ఆఫ్ కంటైన్మెంట్ లో వేస్తే ఇమ్మీడియట్ చలనం వచ్చే వాళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ గ్రాబర్స్ ని సేవ్ చేయటం కోసం ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళ పక్కన మాత్రం ఫెన్సింగ్ వేసి వదిలేసేసారండి. ఆ ల్యాండ్ ఒక బడాబాబు ఏం చేశాడు, ఒక ల్యాండ్ గ్రాఫర్ ఏం చేశాడంటే తెలివిగా వాడి కూతురు చనిపోతే సమాధి దాంట్లో కట్టేసుకున్నాడండి తెలివిగా. ఇంకా మరలా దాంట్లోకి రాకుండా ఉంటారు కదా అని చెప్పేసేసి తెలివిగా ముందు పూర్తి చేసుకున్నాడు, తర్వాత కూతురు సమాధి దాంట్లో కట్టేసుకున్నాడు. ఇలా చేస్తుంటే అసలు మన అధికారులు ఏం చేస్తున్నారు? మన ఎంఆర్ఓ సుబ్బారావు గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే కేసు పెట్టవయ్యా బాబు అని చెప్పి ఆయన చెప్తే ఏం చేశాడంటే 15 సంవత్సరాల కిందట చెరువుకి చుట్టూతా ఉన్న కట్టి ఉన్న కాంపౌండ్ వాల్ని పగలగొట్టి వెళ్ళాడండి. ఆయన చేసిన ఘనకార్యం అది. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ దాటి యువతల వరకు ఫెన్సింగ్ వేసుకున్నారు ఆ బడాబాబులు. ఆ 2012లో ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? ఆ బడాబాబులు కట్టినటువంటి అపార్ట్మెంట్ల మధ్యలో నుంచి ఒక పెద్ద నాలా వెళ్తుంది, నాలాని పూర్తి చేసి వాళ్ళని పక్కకి జరిపేసి ఒక పేదలు ఉంటారు వాళ్ళని నాలా పైన ఇళ్ళు కట్టించి ఉంచారు. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు
వాళ్ళ ఇళ్లల్లోకి వాటర్ వస్తే మీరు నాలా పైన ఇళ్ళు ఎందుకు కట్టారయ్యా అని చెప్పేసేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఖాళీ చేయమన్నారండి. బడాబాబులేమో 2 crores 2 crores పెట్టి విల్లాస్ కట్టుకుని అమ్ముకుంటుంటే వీళ్ళని జరిపేసి నాలా పైన ఇళ్ళు ఎందుకు కట్టుకున్నారని చెప్పేసేసి వాళ్ళని ఖాళీ చేయమంటూ వచ్చారండి మన మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళకి మేము ఎదురెళ్ళి ఆఫ్ చేసి అసలు ఈ విల్లు ఎక్కడున్నాయి, ఎక్కడికి జరిపారు, ఎందుకు జరిపారు, ఎందుకు జరపాల్సి వచ్చింది అని చెప్పి మేము ఆపేయటం జరిగిందండి. ఇంకా కొంతమంది నీళ్ళమ్ముకునే దందాలు నీటి దందా చేసే బాబులు ఉన్నారు. చెరువులో చుక్క నీరు లేకుండా వాళ్ళ బావులకు వెళ్ళేటట్టుగా నీటినంతటిని వాళ్ళ బావుల చుట్టూ దస్తవారు చేసుకుంటానికి బావిలో చెరువులో నీరంతా కూడా అక్కడికి వెళ్ళేటట్టుగా వాళ్ళు వాళ్ళు చెరువుకి గండి కొట్టేసేసి అలుగు అంటారు అలుగుకి గండి కొట్టేసేసి నీరంతా వాళ్ళ బావుల బోర్ల దగ్గరకి నిలవ ఉండేటట్టుగా చేసేసుకున్నారు. వేసవికాలం రాకముందే ఈరోజు మనకి అన్ని వర్షాలు కురిసినప్పుడు కూడా ఇప్పటికీ ఒక్క చుక్క నీరు కూడా అక్కడ చెరువులో కూడా లేని పరిస్థితి చేసి తీసుకొచ్చేసారు ఈ బడాబాబులు. బింది నీరు 10 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ట్యాంకర్ వచ్చేసేసి 1000 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం. అలాంటి చెరువులు ఉంటే కనీసం మనం నీటి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ మీటింగ్ వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులని మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రతి కాలనీకి కావలసింది తాగటానికి నీరు. నీటి యొక్క సమస్యని మనం పోగొడదాం. ప్రతి కాలనీకి చెరువులు ఉన్నాయి, చెరువులను మనం కాపాడుకుందాం. మేము కూడా సోలార్ ఆర్గనైజేషన్ ద్వారా చెరువులను చాలా వరకు కాపాడుతున్నాం. దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు మాకు పూర్తిగా అందించండి, మా చెరువులని కాపాడండి, చెరువులకు ఫెన్సింగ్ వేసే ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి మీ అందరికీ పేరు పేరు నా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ గోకుల్ ప్లాట్లో దాదాపుగా మేము లోక్సత్తా పార్టీ నుంచి కంకణం కట్టుకొని మన గోకుల్ ప్లాట్ వాళ్లకు ధైర్యంగా అండగా మేము దాదాపుగా 3 రోజులు వచ్చాము. ఆ 3 రోజులు ఇక్కడ బడాబాబులు కబ్జా చేసినంతా కూడా అంతం చేసేశారు. అది ఎవరో కాదు, మన జయప్రకాష్ నారాయణ గారు, భగత్ సింగ్ లాంటి వ్యక్తి. అదేవిధంగా ఇకపోతే సుఖదేవ్, అదేవిధంగా రాజ్గురు లాంటి వ్యక్తులు, ఇలా మన కాలనీలో కూడా ప్రతి వ్యక్తి కూడా భగత్ సింగ్ లాగా ఎదగాలి. ప్రతి ఒక్కరి ఇంటి పైన ఇంకా ఒక గంటలో చాంద్ జా తారా దిక్ రహా హై అని అంటారు. అంటే మన ఈరోజు ఇక ముందు శబరిమలలో చుక్క మడుస్తుంది, అదే పద్ధతిలో మన చుక్క ఎవరో కాదు లోక్సత్తా పార్టీ వాళ్ళే కూడా. మన ఈరోజు మనము ఈరోజు ఇందాక చెప్పారు ఈ మనము ఈరోజు పండగ కాదు, మనందరూ కూడా ప్రజలే ముఖ్యమని చెప్పేసి కూడా మన జయప్రకాష్ నారాయణ గారు ఇక్కడ ఎన్ని భేదాలున్నా మాకిన్ని తేడాలున్నా
దేశమంటే ప్రాణమూతం అంతా ఈవేళ. వందే మాతరం అందామందరం, ఓ వందే మాతరం అందామందరం. దేశం మనది, తేజం మనది, ఎగురుతున్న జెండా మనది, నీతి మనదే, జాతి మనది, ప్రజల అండదండ మనది. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైన, ఏ మతమైన, భరతమాతకొకటే లేరా. రాజులు అయినా, పేదలు అయినా, భరతమాత సుతులే లేరా. దొంగ దొంగ నన ధీర నన ధీర, దొంగ దొంగ నన ధీర నన ధీరా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనమంతా రోడ్ల కోసం, ప్రజల అవసరాల కోసం పెద్ద పెద్ద సమస్యల మీద పోరాడుతుంటే, ఒక దశాబ్దం దశాబ్దంన్నర కాలం పాటు రోడ్డు పక్కన నడవటానికి ప్రయాణికుల కష్టాలు తీర్చడం కోసం ఫుట్పాత్ల మీద పోరాటం చేసిన రైట్ టు వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి కాంతిమతి కన్నన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. నా తెలుగు చాలా మంచిగా లేదు, బికాజ్ నాకు హిందీ చాలా మంచిగా వస్తుంది కానీ తెలుగు చాలా మంచిగా రాదు. బట్ టూ పాయింట్స్. ఈ కబ్జా చేయడం అనేది మన లోపలే ఉంది. చిన్న కబ్జా, పెద్ద కబ్జా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కబ్జా కెనాట్ బి డన్. మన ఫుట్పాత్, ఇంటి ముంగట ఫుట్పాత్ పైన గార్డెన్ వేయడం, దానిపైన టెంపుల్ కట్టడం, లేకపోతే మస్జిద్ కట్టడం, లేకపోతే ఏమన్నా పర్సనల్ యూస్కి వేయడానికి, అది తప్పు, ఫస్ట్ తప్పు. అది దాన్ని చల్తా హే మేడం, అది చిన్న కబ్జా అది కాదు. ఫస్ట్ చిన్న కబ్జా, పెద్ద కబ్జా అంతా కబ్జానే. లేక్లు కబ్జా స్టార్ట్స్ విత్ అవర్ ఓన్ హౌస్. ఫస్ట్ 3 feet, 2 feet, 4 feet. జూబ్లీ హిల్స్ వెళ్ళిపోతే తెలుస్తుంది మనకందరికీ. రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. అంతా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉండే చోట అది. అంతా ఇంటి ముంగట అంతా కబ్జా అయిపోయింది. నడవడానికైతే హక్కు లేదు, మనకి ఊర్లోనే హక్కు లేదు. అంటే రోడ్డు పైన నడవండి మేడం, మీకేం పోయింది, ప్రాబ్లం ఏంది? మన లైఫ్, జీవితం పోతే మళ్ళీ ప్రాబ్లం మందే, గవర్నమెంట్ కాదు. సెకండ్లీ, కబ్జా అనేది తప్పు. యూ కెనాట్ డూ కబ్జా ఆఫ్ ఎనీథింగ్, వెదర్ ఇట్స్ గోకుల్ ప్రాపర్టీస్ ఆర్ వెదర్ ఇట్స్ ల్యాండ్, లేక్స్, ఫుట్పాత్, ఎక్కడ కూడా కబ్జా మనం చేయకూడదు. సెకండ్లీ, కబ్జా ఎందుకు నడుస్తుంది? కరప్షన్ వల్ల నడుస్తుంది. జేపీ గారు ఫ్రమ్ ద బిగినింగ్ హ్యాస్ బీన్ టాకింగ్ అబౌట్ కరప్షన్, యాంటీ కరప్షన్. కరప్షన్ లేకపోతే ఈ కబ్జా ఎలా నడుస్తుంది? మనం డబ్బు ఇస్తున్నాము, అందుకోసం కబ్జా నడుస్తుంది. మనం అందరూ ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇవాళ కబ్జా మనకి, మనం డబ్బులు ఇవ్వము. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మనం తప్పకుండా ఖరీ చేయము. వి మస్ట్ నాట్ బై ల్యాండ్ విచ్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్. నో బిల్డర్ కెన్ సెల్ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ గవర్నమెంట్స్ ఓన్లీ. ఆయన కబ్జా చేస్తున్నాడు, ఈయన కబ్జా చేస్తున్నాడు, దేర్ఫోర్ నేను కూడా కబ్జా చేస్తున్నాను, అది లీగల్ అని చెప్పడానికి మనకు హక్కు లేదండి. ఫస్ట్ మనం, వీ షుడ్ నాట్ కబ్జా గవర్నమెంట్ ల్యాండ్. అండ్ మా ఫ్రెండ్ చెప్పినట్టు, వీ మస్ట్ ఆల్సో యూజ్ ద గవర్నమెంట్ డీటెయిల్స్. అదే ఐటీ డీటెయిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఉంది, దాన్ని తప్పకుండా ఇస్తమాల్ చేయాలి మనం. అండ్ దానితోనే పోరాడాలి. కరప్షన్ డౌన్ డౌన్, కరప్షన్ డౌన్ డౌన్. లోక్సత్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పార్టీ టు టాక్ అబౌట్ యాంటీ కరప్షన్. ఆ యాంటీ కరప్షన్ ఉంటేనే మన కబ్జా నడవదు. అండ్ మనం కూడా డిసైడ్ చేసుకోవాలి. మన ఇంటి ముంగట టేక్అవుట్ ఆల్ యువర్ గార్డెన్స్, టేక్అవుట్ ఆల్ ది పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఆన్ యువర్ ఫుట్పాత్. అంటే మన కార్స్ పార్క్ అవుతున్నాయి ఫుట్పాత్ పైన, మన మోటార్ బైక్స్ పార్క్ అవుతున్నాయి ఫుట్పాత్ పైన. ముందర తీయండి అది, తర్వాత మాట్లాడండి ఇంత పెద్ద ప్రాబ్లం గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారాలు. శ్రీనివాసు, పెరిచెర్ల భవానీ గారు, వేణుగోపాల్ గారు రావాల్సింది కోరుతా ఉన్నాం. అలాగే రాజేంద్ర నగర్ నియోజకవర్గ అధ్యక్షులు సోల్కర్ రెడ్డి, ఎల్బీ నగర్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఉద్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పాషా గారు, హరితాబాద్ సరోజ గారిని కూడా వేదిక దగ్గర ఉండవలసి. ముందుగా మా ప్రియతమ నాయకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇచ్చేసిన నా సహాయ సోదరి సోదరులందరికీ కూడా నా నమస్కారం. నేను 2007 వరకు కూడా ఒక సామాన్య గృహిణిని, అంటే నన్ను 10th వరకు కూడా చదివించలేదు. ఎందుకంటే ఒక ఆడదానిగా పుట్టాను కాబట్టి ఆడవాళ్ళు చదువు ఎందుకు అన్న ఉద్దేశంతో ఆపేశారన్నమాట. పెళ్లి చేసేసారు అప్పుడే నాకు. అందుకని నేను వచ్చిన తర్వాత కూడా నేను అట్లానే ఉండాలేమో అనుకున్నాను. తర్వాత జయప్రకాష్ నారాయణ గారి స్పీచ్లు వినటం కానీ, ఈ స్టోరీస్ చదవటం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత, లేదు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, ఏదన్నా చెయ్యాలి సమాజం కోసం అని ఆయన పిలుపునందుకుని వచ్చి నేను కుకట్పల్లిలో సిటిజన్ హెల్ప్ సెంటర్ పెట్టినప్పుడు అందులో నేను 2 to 7 వరకు ఈవినింగ్ కూర్చుని అన్ని సమస్యలను అర్థం చేసుకునేదాన్ని. అప్పుడు అనిపించింది అనమాట, అసలు నిజంగా ప్రభుత్వ పథకాలు అన్నవి ఒక సామాన్యుడికి అసలు చాలా దూరంగా ఉన్నాయి. అసలు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా చుట్టూ తిరగాలన్న దాని మీద చేసుకుంటూ ఉంటే, ఇక్కడే నా అదృష్ట ప్రకారం జేపీ గారు కుకట్పల్లి నుంచి నిలబడటం జరిగింది. ఆయన దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నది ఎంతంటే నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఒక 2వ స్వతంత్ర పోరాటంలో నేను కూడా ఒక సమితిని అవుతున్నాను అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఒక సామాన్య గృహిణిని కూడా నేను ఇక్కడ నిలబడి రేపొద్దున ఎలక్షన్లో నిలబడాలి అన్నంత చట్టసభలో మాలాంటి వాళ్ళే ఉండాలి, మేమే చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చామన్నమాట. రేపొద్దున మా మహిళలు అందరూ కూడా జేపీ గారికి అండగా ఉంటాము, మేము 50% చట్టసభలో ఉంటాము, సాధిస్తాము ఆయన నాయకత్వంలో అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మహిళలకి ఆయన ఇచ్చే విలువ గౌరవము ఏ పార్టీలోనూ లేదు. ఇంతవరకు మహిళలకి రక్షణ అంటూ జరిగితే అది లోక్సత్తా నుంచే జరుగుతుంది, జరుగుతుంది కూడా. ఇప్పుడు ఇక్కడ పరిపాలనలో ఎన్ని లొసుగులు ఉంటాయి, ఎట్లా ఉంటాయో అన్ని కూడా ఈ 5 సంవత్సరాల నుంచి నేర్చుకోవడం జరిగింది. కుకట్పల్లిలో ఇదే విషయం, లేక్ కానీ ఇవన్నీ కూడా ఆ కబ్జాలు జరుగుతుంటే మేము అమాయకంగా వెళ్ళేవాళ్ళం అనమాట. కబ్జా జరిగిపోతుంది బాబోయ్ అని వాళ్ళు అనేవారు. ఎఫ్టీఎల్ అండి, ఎఫ్టీఎల్లో కట్టకూడదు అంటే ఇవన్నీ ఎప్పుడో ప్రభుత్వ భూములు అండి, అవి మాకు పట్టాలు ఉన్నాయని అయినా సరే కట్టేస్తామన్నారు. మాకు అర్థం అయ్యేది కాదు నిజంగా ఏంటిది అని. ఒక కంచె వేయడానికి కూడా శాంక్షన్ చేయించినా సరే ఆ కంచె కూడా వేయకుండా వాళ్ళు, ఒక చిన్న నోటీస్ ఉంది అది నిజంగా నోటీస్ కూడా కాదు, ఎవడో ఏదో వేస్తే చాలు, కోర్టులు ఆర్డర్ ఉంది కాబట్టి మేము అది చేయమని ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారంటే వెళ్ళిన చోటల్లా కూడా తిరిగి అలసిపోవడం జరుగుతుంది అనమాట. మనకి అవినీతి అన్నది ఓన్లీ కబ్జాలు మాత్రమే కాదు అన్నది చాలా నిశ్చితంగా జరిగిందండి. ఎందుకంటే రోడ్లు వేసే దాంట్లో కూడా ఎంత అవినీతి అంటే, చిన్న బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా కోట్ల రూపాయలు అంటారండి. మనకు చూస్తే అనిపిస్తుంది 20 లక్షలతో కట్టేయచ్చు కదా మనం అనుకుంటాం, కానీ 1 కోటి రూపాయలు వాడు వేస్తాడు, ఎస్టిమేషన్ వేస్తాడు. ఎందుకంటే అంత అంటే వాటాలు అంటండి, పైనుంచి కింద దాకా వాటాలు ఉంటాయి. అంటే అవినీతి అనేది లక్ష, మనకి బడ్జెట్ 160 కోట్లు అయితే అందులో 60 కోట్లు కూడా మనకి ప్రజలకు అందకుండా 100 కోట్ల మటుకు వీళ్ళందరూ ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు అందరూ కూడా పంచుకుంటున్నారన్న ఒక విషయం అర్థం చేసుకోండి. ఇదంతా మన పన్నుల డబ్బు, అది ఎవరిదో కాదు, మనది. మన ఇంటి పక్కనేసే రోడ్డు కూడా మనకు సంబంధించినది. ఈరోజు రోడ్డు వేస్తారు, మన్నాడే మళ్ళీ దాన్ని తవ్వేస్తారు, మళ్ళీ వేస్తారు, అంటే ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. మన రోడ్డు 30 సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు 3 సంవత్సరాల్లోనే ఎందుకు ఫెయిల్ అవుతుంది అన్నది ఒకసారి ఆలోచించండి. అది ఒకసారి అధికారులను కానీ వీళ్ళందరినీ కూడా నిలదీస్తే మనకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జేపీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మరి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఏ మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మేము లోక్సభ కార్యకర్తలు ఎవరు, అందరు ఎంప్లాయీస్ కానీ ఎవరు బిజినెస్ వాళ్ళు ఎవరు లేండి. అన్యాయం చెబుతున్న దాన్ని ఎదుర్కొనే ఇదిలో మేము అందరం వచ్చాం. రాత్రి సెలవులు దగ్గర ఒలుకుని పండుగ దగ్గర చూడకుండా ఇవన్నీ చేస్తూ ఈ ఎంత అన్యాయం. ఇవాళ నేను ఇవాళ కొత్తగా కాదు, భూ కబ్జాలు ట్రెడిషనల్ పార్టీస్ ఉన్నారు, ఇప్పుడాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు చూస్తున్నాను ఇక్కడ. ఏంటంటే షెల్లింగంపల్లిలో ఎట్లా ఉంది, మైత్రీనగర్ అనుకోండి, భాగ్యనగర్ కాలనీ అనుకోండి, కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు మొత్తం కబ్జా అంటే కబ్జా చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని అడిగిన వాళ్ళు లేరు, అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా అని చెప్పని ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా లోక్సభ ఇప్పుడు మాకు బాగా మనస్థాయి ధైర్యం అంతా వచ్చింది కాబట్టి మేము కార్యకర్తలను ఎవరు ఊరుకోము. అర్ధరాత్రి ఎప్పుడైనా సరే
మేము వాడిని అందరినీ ఎదుర్కొనే చేద్దాం. మాకు ఇప్పుడు వచ్చిన అందరు చూపించారు కాబట్టి మీ అందరు మీ మీడియా మిత్రులు కూడా మాకు బాగా సహకరించాల్సి మేము కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడే మన దమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, మనకి సంఘీభావం తెలిపారు. వారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు కాబట్టి ఆయన మాట్లాడరు. ఎప్పుడు కూడా ఎక్కడా పెద్దగా బహిరంగంగా పబ్లిక్ స్పీకింగ్లో పార్టిసిపేట్ చేయరు, కానీ మనకి సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నుంచి సీనియర్ నాయకులు ఏం మాట్లాడినా వయసు ఎప్పుడు 100 నుంచి వెనక్కి వస్తూ ఉంటుంది ఆయనకి. మనం ముందుకెళ్తుంటే సీనియర్ నాయకులు కృష్ణారావు గారిని వేదిక దగ్గరికి రావాల్సిన కోరుతా ఉన్నాం. కూకట్పల్లి టైగర్ అండి. ఈనాటి ఉద్యమానికి ఎనలేని స్పిరిట్తో ఈ వర్క్ను మేము సాధించేదాకా నిద్రపోము అనేటువంటి ఆరాటంతో వచ్చినటువంటి నాయకులకు, యువకులకు, తర్వాత మహిళామూర్తులకు, నాలాంటి వయసు మళ్ళిన వాళ్ళకి గోకుల్ ఫ్లాట్స్లో ప్రతినిత్యం కూడా యమలోకాన్ని చూస్తూ భయపడుతుండేటువంటి, రాత్రి కూడా కళ్ళలో జడుచుకుంటున్నారు ఈ బిల్డర్ను చూసి, అటువంటి వారికి కూడా నేనున్నాను. నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఊరికే ఈ మీటింగ్ పెట్టి మరి కాలక్షేపం చేసి వెళ్ళిపోవడమే కాకుండా మరి యువకులు వచ్చినారు, మొన్న ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా యువకులు వచ్చినారు మా లోక్సత్తా పార్టీలో. ఉప్పొంగే ఉత్సాహం ఉన్నది, ఉద్రేకం ఉన్నది, ప్రాపర్ గైడెన్స్ అవసరం ఉన్నది. దానికి ముఖ్య నాయకులు జయప్రకాష్ నారాయణ గారు చూపెడతారు. అయితే ఇప్పుడు జరుగుతుండే ఈ యొక్క విషయంలో నేను ఈ గోకుల్ ఫ్లాట్స్కి సంబంధం ఏముంది అనేది చెప్తే, లోక్సత్తా పార్టీలో 2002 చేరి నుంచి ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో ఇక్కడ వెనకబడ్డ ప్రజలు చాలా ఉన్నారు. కూలీ నాలి జలం చేసుకుని అమాయకమైనటువంటి ప్రజలు మరి దివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ చాలా ల్యాండ్ ఎక్కువగా ఉన్నదయ్యా, నువ్వు కొనుక్కుంటావా, 400 గజం చొప్పున ఇస్తావని చెప్పి నాకు 1000 గజాల ప్లాన్ చూపించినాడు. వివరాలు తెలుసుకుంటే అయ్యా దీనికి రిజిస్ట్రేషన్ ఉండదు, నోటరీ మీద నీకు చూసుకుంటావా, నువ్వు తీసుకున్నాక మరునాడే ఇంకోటి వచ్చి 4 అంతే వానికి దండం పెట్టి నీ రూపాయలు పోతాయి, తన్నులు మిగులుతాయని చెప్పి చెప్తే బాబోయ్ వద్దని చెప్పి పారిపోయినటువంటి మనిషి నేను. ఆనాడు నుంచి ఈనాడు దాకా ఈ గోకుల్ ఫ్లాట్స్కు అదే దుస్థితి ఉన్నది అని చెప్పి నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దానికి సాక్ష్యంగా అరుణ ఉంది, సమైక్య మహిళా మండలి అని చెప్పి ఒక సాహసంగా ఒక మహిళ అయి సైతము మహిళలను కూడా తన వెంటబెట్టుకుని ఇక్కడ ఉండేటువంటి సమస్యలను ఆనాటి నుంచి ఈనాడు దాకా ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నటువంటి మహిళ, ఆమె అడ్వకేట్ కూడా, మీ ముందు ఇంత క్రితం మాట్లాడినటువంటి మహిళతో సంబంధం, ఆమె ఈ సమస్యల గురించి నాకు ఎప్పటికప్పుడు తెలియజేయటం, మరి దీన్ని ఏం చేద్దామనే పద్ధతిలోనే ఇప్పటిదాకా కూడా సతమతం అయిపోతే ఈ డైనసార్ గాడు మొత్తం కూడా నిన్ను మింగుతాను, ఈ రాస్తా మింగుతాను, గోకుల్ ఫ్లాట్ మింగుతాను అని చెప్పి నోరు తెరుచుకొని వస్తే మరి ఇక్కడ వీళ్ళు గతిగతలాడిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో గడ్డబారు అందుకొని నా కొడక రావా అని చెప్పి ధైర్యోపేతంగా మనిషి సన్నగా ఉన్నాడు కానీ ధైర్యం పెద్దది ఉక్కు మనిషి జయప్రకాష్ నారాయణ గారు మనందరికీ మార్గదర్శకంగా ఉండడమే కాకుండా నేను ఒక్క మాట అడుగుతాను, ఇది అన్యదా భావించవద్దు. ఎన్నో పార్టీల వాళ్ళు వచ్చినారు, మా జేబీ గారు ముందుకు వచ్చేదాకా మీరందరూ ఎక్కడున్నారో నేను అడుగుతాను. అందువల్ల నేను అనేది ఒక్కటే ఒక్కటి, 1000 అడుగులైనా ఒక్క అడుగుతో స్టార్ట్ చేయమని చెప్పి జేబీ గారు చెప్పారు మాకు. అది నిజమైన విషయం ఏంటంటే సాహసోపేతంగా ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి పోవద్దు. వివేకానందుడు చెప్పిన ప్రకారంగా ఈ పిరికి బందలు ఈ సమాజంలో బతకడానికి వీల్లేదు. నువ్వు ధైర్యవంతునివైతే ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పు, అప్పుడే నీకు సమాజంలో విలువ ఉంటుంది, బతికే అర్హత ఉంటుంది, నువ్వు మనసు అనిపించుకుంటావురా అని అన్నాడు. ఇవన్నీ మర్చిపోయినాయి, ఆ సిద్ధాంతాలే మా జేపీ గారి దగ్గర ఉన్నాయి. అప్పుడప్పుడు నన్ను అడిగేది, ఏయా నీకు ఇంత మరి వయసు వెళ్ళినది, నీకు నాకంటే పెద్దోళ్ళగా ఉన్నావు, నీకు స్పిరిట్ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపీయే దానికి కారణం అని చెప్పాను. మీ సిద్ధాంతాలు, మీ లక్ష్యాలు, మీ నడవడి చెప్పేదానికి చేసేదానికి సౌమ్యం ఉంటుంది కాబట్టి ఎందరో వచ్చినప్పటికీ కూడా మేము మిమ్మల్ని పట్టుకొని మిడుకుతాము. మా ఊపిరి మీరు,
మా దేశం ఎవరు మా శాసనం ఎవరు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అని చేత నేను ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, నేను ఇప్పుడు అందరిలాగా మెంబర్ను కాదు, నాకు చాలా పేరు పెద్దగా చేశారు నన్ను, నన్ను లైఫ్ మెంబర్ అని చెప్పి నాకు బిరుదు ఇచ్చారు, ఒక కార్డు కూడా ఇచ్చారు. ఇప్పుడు నాకు దోకా లేదు, నేను ఇప్పుడు జేపీ గారు పక్క కూర్చున్నా జేపీ ఉండే భావాలను నేను చెప్పుకునేటువంటి లైసెన్స్ నాకు దొరికిందని చెప్పి నేను సంతోషపడుతున్నాను. అయితే ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేను ఒక్కటే ఒక మాట, పాపం నేనే బాగా దీని వచ్చాను, ఎనర్జీ ఉన్నది నాకు, సార్ ఏమో పొద్దుటి నుంచి ఏం తినలేదు మంచినీళ్ళు తప్ప, మరి అలసిపోయి ఉన్నారు, ఎక్కువ పొడిగించాలంటే మరి పొడిగించగలను కానీ మీరు అందరూ చూస్తే భయపడుతున్నా, ఇంకా కట్ చేసి పారేస్తాను. అయితే ఒక్కటే ఒక్క మాట నేను అడుగుతున్నాను మీ అందరినీ, నేను మీ అందరికంటే చిన్నోడు అనుకోండి, యాజ్ ఇఫ్ ఏ నర్సరీ స్టూడెంట్ ఐఎమ్ క్వశ్చనింగ్ ఫ్రమ్ దిస్ డైస్. ఆయన ఏదో చేశాడు, ఊరు మీద ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నాం, హైదరాబాద్ సికింద్రాబాద్ మూల మూలకు ఉండేటువంటి విషయాలు, ల్యాండ్ గ్రాబర్స్ వాడు వీడు అదేదో మాట్లాడుకున్నాం, చాలా సంతోషమే, కథలు కథలు చెప్పుకున్నావు, కాలక్షేపం అయిపోయింది, 5 గంటలకనే ఎక్కడో అక్కడ గప్చెప్ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుండే సమస్య ఏందో, మారున్న ఇక్కడే ఉన్నది, ఉన్నదా మారున్న ఇక్కడే ఉన్నది. రాత్రి అయితే ఎవరిదైనా ఫోన్ వస్తే, నేను రాత్రి ఆయనలో ఉన్నాను, 10, 10:30 దాకా ఉన్నాను, ఫోన్ వస్తే ఎత్తడానికి భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆమె కాస్త తెలివైంది, కర్మగాలి గోకుల్ ఫోన్లో వచ్చి చేరింది 30 ఏళ్ళ నుంచి. ఆమెకు ఏ ఫోన్ వచ్చినా భయం అవుతున్నది, ఏ పోలీసు వాడు ఫోన్ చేస్తున్నాడో, ఏ గుండెగాడు బెదిరిస్తాడో, మరి ఈ రాత్రి నేను ఏం చేయాలి, నన్ను ఎవరైనా బెదిరిస్తే నాకు ఎవరికి నేను చెప్పుకోవాలి అనేటువంటి భయోత్పాతంలో ఒక తెలివి గల్ల వనితాయి కూడా ఆమె భయపడేటువంటి పరిస్థితి. బీయింగ్ లాయర్స్ భయపడుతుంటే మరి సామాన్యమైనటువంటి కూలీనాలు చేసుకుంటే జనాలందరూ ఎట్లా? ఒకటే మాట అడుగుతున్నాను, నాకు తెలియక నేను చాలా విషయాలు తెలివై, నాకు బాగా హానులు తెలివై, కానీ దీని మీద ఏ చట్టం అతనికి సపోర్ట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, దీనికి ఏ రూపమైనటువంటి ఆయనకు అథారిటీ ఉన్నది లీగల్గా? ఆ విషయం ఇంతవరకు చెప్పలేదు, ఉపన్యాసాలు ఇచ్చారు, ఇప్పటికైనా అది ఆలోచించండి. లీగల్ అథారిటీ దీని మీద ఆయనకి ఏమైనా ఉంటే, లేక ఆయన కొనుక్కున్నప్పుడు ఆయన ఏరియాలో ఈ రోడ్డు ఉంటే, ఆయనకు లీగల్ అథారిటీ ఉంటే, దాని బేసమే ఆ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయిస్తారు. మరి అది ఏమి లేకుండా గాలికి రోడ్డు నాదని చెప్పి, బలం ఉన్నది అని చెప్పి 4 పైసలు ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మరి అది ఇలా ఎలా సాధ్యమవుతుంది? కనుక నాకేదో మరి తెలివి అడుగుతున్నాను, మీరు అందరు మేధావులు, ఆ విషయం ఏదో నాకు సమాధానం ఇవ్వాలి. అయితే ఇంకొక మాట అడుగుతున్నాను, జేపీ గారు అన్నిదా భావించద్దు, ఒకటే డూ ఆర్ డై, అనుకుంటే పని చేయాలి కానీ టచ్ చేసి పారిపోవద్దు. ప్రిటెన్షన్ చాలా డేంజరస్. జేపీ గారికి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి సంకల్ గుద్ది కాల్ ఎగరేసి ముక్కులు బిగ్ కాదు, ఎంతమంది సార్ ఎలక నిలబడతారు ఇష్యూ అయ్యేదాకా? మార్గం చూపెట్టాడు సారు, ఇక్కడ రాత్రిపూట ఇక్కడ అయ్యే భయానికి దీనికి రక్షణ ఏమిస్తారు? మీరు అందరు వాలంటీర్ తెల్లదాకా వస్తారు మొదలు పెట్టుకొని, పోలీసు వచ్చి బెదిరిస్తుంది, ఎవడో వచ్చి బెదిరిస్తుంటాడు, ఇదే ఇలా రాత్రి బెదిరిస్తాడు అనుకోండి, అంచేతనే అనేది ఇవన్నీ ఏమీ తెలియని కాదు, వాళ్ళు భయపడిపోతున్నారు. మీరు ఎవరింటికైనా రాత్రి రండి, వాళ్ళు భయపడిపోతున్నారు, దానికి ప్రొటెక్షన్ ఒకటి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. రెండవది ఏంటంటే, ఈ ధర్నా ఇవాళ బాగా జరిగింది, ధర్నా కాదు ఇది, ఊరికే మన నిరసన తెలిపాం, ధర్నా అంటే అది ఇంకా ప్రమాణంగా ఉంటుంది, వాళ్ళకి తెలియదు మన సంగతి. అయితే సత్యాగ్రహం, అయితే ఏది ఏమైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయబడి బాధపడుతుండేటువంటి మిత్రులందరికీ మనమంతా కూడా సానుభూతి తెలుపుడే కాకుండా ధైర్యం ఇస్తాము, నైతిక బలం మనకు ఉన్నది, మనం కరెక్ట్గా ఉన్నాము అని అనుకుంటే, రేపు ఈ టైం వరకల్లా వాళ్ళ ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేసుకుంటాడా లేదా అని నిలదీసి అడుగుదామా వద్దా? ఎంతమంది రైట్ అవుతారు రేపు వస్తారా నాతోని? ఓకే, థ్యాంక్ యూ. ఈ స్పిరిటే ఇక్కడి వరకు కాదు, కళ్ళు తాగి నిప్పు తొక్కి దయ్యం పట్టిన కోతిలాగా ఈయన ఎగిరి నేను కూడా పోతాను, తర్వాత డౌన్ అయిపోతారు, అది కాదు. మనం ఏదైనా కార్యక్రమం ఉంటే 10 మాట్లాడినా ఒక్కటైనా చేసినా చాలు, సమాజం బాగుపడుతుంది. ఈ ఆలోచనలు నాకు ఉన్నాయి, మీకు తెలియని కాదు, నేను మొదలు చెప్పిన మీ అందరికంటే నేను చిన్నోని నర్సరీ స్టూడెంట్లని. అందుకని ఒకటి కార్యరూపం దాల్చాలి అంటే 12 గంటలు రేపటిలోగా ఎఫ్ఐఆర్స్ వాపస్ తీసుకోపడావా? వాళ్ళ మీద ఇంకా ఉండడానికి వీలు లేదు. మరి ఇటువంటి ల్యాండ్ గ్రాబర్స్ చాలా ఉన్నారు, అందరిని ఎదుర్కొనే అవసరం లేదు, కానీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ స్టార్ట్ చేశారు జేపీ గారు. అంచేత ఈ విషయంలో
గోకుల్ ఫ్లాట్స్ లో మనం వాళ్ళకు ధైర్యం చెప్పడానికి గాను అరుణ మరి లేడీ ఎవరైతే ఉన్నారో సమైక్య మహిళా మండలి నాయకురాలు లాయరు వారు ఎక్కడ ఏం జరుగుతున్నా మరి ఇక్కడ ఒక్కటిసారి మీకేం భయం లేదు మేము ఉన్నామని చెప్పి ఊళ్ళో నాలాంటి వారికి ఒక మైక్ అప్ప చెప్పండి, ఒక జీప్ అప్ప చెప్పండి. నేను వాళ్ళందరికీ ధైర్యం చెప్తాను, నాయనకి మీరు ఉంటే మీరు పారిపోతే నేను పారిపోతాను. అందుకని ఇది సమిష్టి కార్యక్రమం. జేపీ గారు వచ్చినారు, మేము చేయగొట్టినాము, అంతా అయిపోయింది, జనగణమాన అంటే నడవదు. మనిషి చేసి చూపెట్టాలా, పది మాట్లాడినా చేసి. ఇప్పుడు వెలగా శ్రీనివాసరావు ఇక్కడ ఉండే ఆయన చూసుకుంటాడు, నాకే పని అని ఇంట్లో మాట ఇది కాదు. అంచేత దయచేసి రేపట్లోగా ఇవి విత్డ్రా కావాలా ఎఫ్ఐఆర్లు. వీళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ కొరకు ఏం మాట్లాడతారో, ఆ పోలీసు ఐజీపీ కాకి బట్టలు ఉంటాయనో, ఏసీపీ మల్లారెడ్డో ఎక్కడున్నాడో, ఆయనకు వీళ్ళకి ఏం జరిగినా నువ్వే బాధ్యత వచ్చి టార్గెట్ చేద్దాం మనం అంతా. ఆ విధంగా అయినట్టుంటే మనం కొంతలో కొంతనైనా సాధించినట్టు అవుతామని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అంచేత అరుణ మేడం మరి ఇక్కడే ఉన్నావు, నీ వంత ఒక్కటే. జేపీ గారు ఉన్నారు, ఇగో యువకులు ఉన్నారు, అందరు ఇంకెందరో నాయకులు ఉన్నారు. మేరకు సహాయం మేరకు మీకు రెగ్యులరైజ్ అతి త్వరలో ఎవడు ఏలు పెట్టి చూపకుండా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు మన కొమ్ము సత్తయ్య గారు. అవునా నేను అవద్దాలు అన్నారే, నిజమేనా చెప్పు. మరి ఎందుకంటే నేను వాతాహరణ కొట్టినట్టయితే అందుకని ఇది ఇది కరెక్ట్ మాట. ఆయన ఎవరో కాదు, ఆయన ఎక్స్ఎంఆర్ఓ, అనుభవం ఉన్నది, వాస్తవంగా అనుభవం ఉన్నది. చూస్తే మనిషి చిన్న ఉన్నాడు కానీ చాలా అనుభవం ఉన్నది ఆయనకు. దయచేసి మీరు అందరూ ఆయన నమ్మకండి, గోకుల్ ఫ్రెండ్స్ నమ్మండి. అంచేత రేపటిలోగా మీ అన్ని తయారు చేయండి. తర్వాత మనం మియాపూర్ పోలీస్ స్టేషన్ మియాపూర్ సార్, అది మన కటారి గారు లీడింగ్ చేస్తారు. ఆయన వెలగా శ్రీనివాసరావు ఉన్నారు, వాళ్ళు వెంట మేము మీరు ముందు ఉండండి మేము అనుకుంటాం. అంచేత అక్కడ కార్యక్రమం చేద్దాం. ఇక ఇంతకంటే కొన్ని ఏం మాట్లాడలేదు. ఇప్పటికే మీరు కొంచెం ఏదో కోపంగా చూసినట్టున్నది, ఏది లేదో. అయితే ఒక మాట, ఈరోజు చూడండి ఇంత పవిత్రమైన రోజులో ఆ పాపాత్ముడు చేసిన కర్మానికి జేపీ గారు అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా కనీసం కొబ్బరి నీళ్ళు కూడా తాగకుండా మౌన వ్రతం వహించి ఇంత పెద్ద ఉద్యమం చేయడానికి వచ్చిందంటే ఆలోచన ఉన్నవాడు డీప్గా ఆలోచిస్తే దాని విలువ తెలుస్తుంది. అది ఇంత అంతా కాదు, నాకు మాటలు సరిపోవడం లేదు. అయితే ఈ సందర్భంలో నాకు ఆయన వెంట ప్రేమ. నేను ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని కొన్ని పనులు చేసుకుంటాను. అంచేత దయచేసి వారు నాకు చిన్న విషయంలో అనుమతించాలి. వారికి పుట్టినరోజు కనుక వారికి కొంచెం సీటు తినిపిస్తే అయ్యా నన్ను వద్దంటున్నారు మీ ఇష్టం. ఏది ఏమైనా నేనేది జోకులు చెప్పలేదు, ఐఎమ్ వెరీ సీరియస్ మ్యాన్. నన్ను ఏమైనా ఒకటి ఏంటంటే నా కర్మ అప్పుడప్పుడు అనుకుంటాను, ఎందుకు పుట్టరా జేపీ నా తర్వాత, నాకంటే మొదలు పుట్టినా బాగుండు లేకపోతే నేను ఆయనకంటే మొదలు పుట్టి ఎంత మంచుకుండు. ఎందుకంటే నువ్వు పెద్ద మనిషి కుసి 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 కుసు నీకు వద్దాయి వద్దాయి మాట్లాడు మాట్లాడు. వాట్ ఇస్ దిస్? నా వయసు రావచ్చు, తలలు బోడులైనా తలుపులు బోడులా విశ్వదామిరామ వినర్వేమ అన్నాడు. అందుకని తలలు తెలుపులైనా తలుపులు తెలుపులా అని నేను అంటున్నాను. నా తల తెలుపు అయింది కావచ్చు కానీ నీ తలంపులు స్పిరిట్ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఆ పూజలు జయప్రకాష్ నారాయణ గారే. ఆ తల్లిదండ్రులు ఆనాడు పుట్టగానే పువ్వు పరిమళించు అన్నట్టుగా పుట్టగానే జయప్రకాష్ అని పేరు ఈ సమాజం మీద పంపడం జరిగింది. ఆయన జీవితం అంతా జయ హో జయప్రకాష్ అని చెప్పి నేను కేకలేశాను. అది నిజమవుతున్నది, ఇంకా నిజమవుతుంది. అంచేత సదావారిని దేవుడు మరి 100 ఇయర్స్ అని అనుకుంటారు కానీ ఇంకెక్కువైతే బాగుంటుందని అనుకుంటున్నాను. వారు క్షేమంగా ఉండాలని చెప్పి ఈ సీట్ మీరు అన్నట్టు 5 తర్వాత వారి అనుమతితో మీ అందరి యొక్క అనుమతితో నేను తెలిపించి నేను సంతృప్తి పడతాను. మీ అందరూ సావధానంగా విన్నందుకు మరి ఏదో చిన్నాడిని తప్పులు మాట్లాడితే అనేదా భావించొద్దు, క్షమించవలసిందిగా మా లోక్సత్తా ఫ్రెండ్స్ అందరికీ. యువకుల్లో యువకుడు ఉన్నాడు శివాజీ, ఆయన పేరే శివాజీ. అంచేత అందరికీ
అందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. వ్యవస్థాపకులు కట్టుకో నరసింహరావు గారు, నాగోల్ నుంచి జయప్రకాష్ గారికి భద్రత, బీజేపీ నాయకులు పెద్దలు వారి మేనల్లు మాట్లాడవలసింది కోరు. ప్రియ మిత్రులందరికీ, లోక్సత్తా అధినేత మాన్యులు శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి మొట్టమొదటగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వారి జన్మదినోత్సవాన్ని, ముఖ్యంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్న శ్రీనివాస్ అన్న గారికి, వారి శ్రేయోభిలాషులు, ఆర్గనైజర్స్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. లోక్సత్తా పార్టీ గురించి గత 11-12 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ముఖ్యంగా జయప్రకాష్ గారు వ్యక్తిగతంగా నాకు వారు అభిమాని. నేను ఏ సిద్ధాంతంలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు వారు అభిమాని. ఇవాళ అంటే నిన్న రాత్రే నేను స్క్రోలింగ్లో చూసినాను, ముఖ్యంగా నా అవేర్ ఫౌండేషన్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత దీనిపైన పనిచేస్తున్నాం. మా కాన్స్టిట్యున్సీలో కూడా 9 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా మొత్తం కబ్జాకు లోనై ఉన్నాయి. హైదరాబాద్ నివాసిని కాబట్టి మన గ్రేటర్ హైదరాబాద్లో 35 మండలాలలో అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. వారు ఈ సబ్జెక్టు పైన సత్యాగ్రహం చేస్తున్నారు వినగానే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వారికి మద్దతు తెలియజేయాలి. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాదు, దాని తర్వాత అనేక ప్రాంతాల్లో భూ కబ్జాదారులైనటువంటి అందరికీ వారి గుండెల్లో రైలు పరిగెత్తాలి. ఇంకా రేపటి నుంచి ఏమో జరుగుతుంది ఇది. ఇది చక్కని దినం. ఇది ఇది సూర్యకాంతి దిశ మార్చేటువంటి దినం ఇది. కాబట్టి వెలుగు ఎక్కువ వచ్చేటువంటి దినం. ఇక్కడ నుంచి ఈనాటి నుంచి వెలుతురు ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రకాశం ఇంకా వెలుగొందాలని, ఆ ప్రకాశం మొత్తం ప్రజలందరికీ వెలుగునివ్వాలని, ఈ సంక్రాంతి కొత్త క్రాంతి మనందరిలో మార్పు జరగాలని, ఈ ఆంధ్రప్రదేశు ఈ యొక్క ప్రజానికందరికీ కొత్త దారి ప్రకాష్ గారి ద్వారా తిరగాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికీ హైదరాబాద్లో మీరు ఎక్కడ తీసుకున్నా నాతో పాటు అనేక 100,000 మంది నా సైన్యం మీ ఎంబడి ఉంటుంది. మీరెవ్వరు కూడా ఎక్కడ భయపడద్దు, ఎందుకంటే హైదరాబాద్ పాత నగరానికి చెందినవాడిని నేను కాబట్టి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. భూ కబ్జాదారులు ఎవడైనా ఎక్కడ భూమి కబ్జా చేసుకున్నా, అది చెరువులు కానీ, ప్రభుత్వ భూములు కానీ, ఇంకేదైనా కానీ, ఎంత పెద్ద నాయకుడైనా కానీ, ఇది వదిలిపెట్టేది లేదు. ఈ నుంచి ఇక్కడ నుంచి ఉద్యమం మీరు వదిలిపెట్టకుంటే ప్రజలు వదిలిపెట్టరు. మీరు వదిలిపెడితే కనుక ప్రజలు మీ వెనుక ఉండడానికి కొంత సంకోచిస్తారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. హైదరాబాద్లో మనం ముందుకు పోవడానికి ఇది ఒక చక్కని అవకాశం ఇస్తుంది. నా తరఫు నుంచి, అవేర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఎప్పటికీ మద్దతు ఉంటుంది. అనతి కాలంలోనే ఒక వచ్చే నెల ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఎల్బీ నగర్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నేను చెరువుల మీద తీసుకోబోతున్నాను. దానికి మీరు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం, తప్పకుండా మీరు రావాల్సింది కోరుతూ, మరి మీకు అందరికి కూడా మా అవేర్ ఫౌండేషన్ నుంచి, ముఖ్యంగా కట్కమ్ నరసింహరావు గారు, నేను మీ అందరికీ మద్దతు తెలియజేస్తూ, ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతకుముందు సార్ కృష్ణారావు గారు అనుకుంటే దయచేసి వారు చెప్పినారు, అర్ధరాత్రి కానీ పొద్దుగాల కానీ మా నంబర్ కూడా సీనన్నకి ఇచ్చినాను, జస్ట్ కాల్ చేయండి, ఒక 2-3 బండ్లలో మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. దయచేసి థ్యాంక్ యూ. ధన్యవాదాలు నరసింహరావు గారు. ఇప్పుడు ప్రఖ్యాత